నందరినీ సంహరించడానికై కోటి రూపము ధరించి వచ్చినారేమో ఇట్లు వెక్కండు వెక్కుట రంగున పరమశోక అక్రాంతులై అత్తనాదమ్మున విలపిందుతుండిరి అని అనేక వందల మంది ఈ దుఃఖపడుతూ పెద్ద గొంతెత్తి హత్తుతూ ఉన్నారు నాకు దిగ్గలా దిగులా వినపడుతూ ఉన్నది ఆత్మధ్వని ఇట్టు హనుమంతుడు గృహరత్నమాలినీయ లంకాపురం సర్వం భస్మము గారించి ఈ ప్రకారంగా లంక యావత్తు భస్మము చేసి హనుమాన్ తలంగూల కుతాక్షిమాలి యంశిమాలియకు తూయిన తరంగున తేజి విల్లుతూ మండుతూ ఉన్నది కనుక తోక వెళ్తూరుడు కదా వేషముతో కూడిన సూర్యుని మాదిరిగా గోచరించుతూ విచిత్రము త్రికూట శిఖరాగ్రమునకుందుక సేపు విశ్రమించే ఆ త్రికూట శిఖరమునకు పోయి అక్కడ కూర్చుని కొంతసేపు విశ్రమించినాడు అప్పుడు వానర వీర ముఖ్యను మహాద్భుత గంధము విలోకించి దేవరిషి బ్రహ్మరిషి సిద్ధ హాస్య గంధర్వ విద్యాధర కిందట దక్షో యక్ష చారణాదులు పరమానంద భరితాంతకరులయ్యి సాధు వాక్యములను అభినందించి ఆ గగనమునందు పన్నిన దేవతలంతా చూస్తూ ఉన్నారు గనుక అనుకొను అనేక విధములుగా స్తుతించినారు ఓ హనుమా నీకే తగిపోయిందయ్యా ఇంటి పని చేయవలను అంటే ఎవరికి సాధ్యం కాదు అని వనభంగము గావించి ఆ ఈ ప్రకారంగా వనమును విరిచి అనేక రాక్షసుల బలించి యుద్ధమునందు అనేక మంది రాక్షసులను సంహరించి లంకాపురమంతయుహతాసులను కల్పించి ఆ లంక యావత్తు అగ్నికి సమారాధన చేసి సముద్రోదకమున వాళ్ళంబు సల్లార్చి ఆ సముద్రోదకానికి పోయి తన యొక్క ఆ అగ్ని ఉన్నదే ఆ దానిని చల్లార్చుకుని కృతార్థుండీ ఆ కృతార్థుడై వచ్చినటువంటి కార్యమును చేసి వెన్నయూ సముజ్జలజ్జ్వాలాహుతాశనాంకితయునై పితామహ కోపో కోపహతై పారదీన్న మేతిని భంగితో పట్టుతున్న నంక నవలోకించి తన మనమున అగ్నిహోత్రం చేత కాలి పాడుబడిపోయి ఉన్నదట ఎలా ఉన్నది అంటే బ్రహ్మదేవుని యొక్క కోపం చేత శాపము చేత నశించి భోజన భూమి ఆయేమనేటట్టుగానున్నది అట్టి లంక చూచి హనుమయే విడువడి ఏను లంకన వివేకత కింద కొలంది వంగచేనుడు గక కాల్చి నిందలకు నరువర పాత్రతమ పాత్రమనైటి అరేరే ఎంత పని చేసినాను లంక యావత్తు కోసం చేత కాల్చి నిందకు పాత్రమైనాను నేను మండు చెత్తున్న దగ్గమ్మన నచ్చిన మాక్కిన అత్తలో బటమిన కోసముంజిడు ఆ రతిధన్యులే కదా కాని గొచ్చినటువంటి క్రోధములు ఎవరైతే ఉపసంహరించుకుందురు అటువంటి మహాపురుషులు ధన్యులు అక్కట అయినంత ఎవేకినో మహీతనయ తొప్పరయక తల్మి వీటి చెతుల కూరాన లజ్జాల నీలంకనంత యుగాల్చితి ఆ కాని నేనెంత వెర్రివాడును ఎంత పిచ్చవాడును లంక యావత్తు కూడా దహించినాను ఎక్కడా ఏమీ కనబడలేదు సీతామహాదేవి ఏమైపోయిందో ఈ నిప్పులలో ఎంత వెర్రి పని చేసినాను అవ్వెలంది కొను ఎక్కువ అంబుగా గాగి ఉండగబోలు ఎంత దురాత్కుడా ఎంత జటుడా ఈ అగ్నిలో ఆమె ఏమైపోయిందో ఎంత చెడు పిసవాడును నేను ఎంత శేషుడను ఎంత దున్నేధుడా ఎంత మూర్ఖుడనెంత పాపాత్మభావుడ పతిహితంబు దెప్పలేనైతి స్వామి ఘాతిమతినైతి నేను ఎంత పాతకుడను ఎటువంటి పెచ్చవాడను స్వామి కార్యమును పూర్తి చేయకపోగా కార్యమునంతా చెడగొట్టినాను పూని వచ్చిన కాయ్యంబు పొందు పరుచుకునుట గత యుక్తమిందున పని చరచుకొని నాయట్టి కష్టదుర్జనుడుగా వచ్చిన కార్యముని యావత్తు చెడగొట్టుకునే నా వంటి దౌర్భాగ్యుడు ప్రపంచమునందు ఇంకొకడు లేడు అంతరయలంక ఎందు నగ్గితే భస్వంబు గాంధేశం ఒక్కటైన లేదు ఆ లంక నాలుగు బ్రగ్గలా చూచినప్పటికీ
తగలబడినటువంటి ప్రదేశము కించిద్దు కూడా కనపడలేదు. సీతవంధతి గల జగ్గకు మరి ఉన్నదంతు నిశ్చయింపనగునే ఇంకా ఆ కాని అగ్నిహోత్ర శిఖరులో ఏమైపోయిందో సీత సలక్షణంగా ఉన్నదిని మాత్రము తలంచడానికి వీలు కనపడలేదు. రోషము వలన దోషము చేసేది ఆ కేవలము క్రోధము చేత ఇంత పాపము చేసినాను ఏమి చేస్తే ఏమనుకుంటే ఏమున్నది లోకంబుల ఎందు మదీయమైన కవిత్వము ప్రసితంపయ్యే ఆ మూడు లోకముల ఎందు కూడా నా కోతి చేష్టలు అందరికీ విషదమైనవి. రక్షణ సమర్థున్ననైన నా చేత నాగ్రహం వలన జానకి రక్షంబడకుంటం చేసి స్వతంత్రంబు నవహస్తితంబుకు రజో గుణ నిబంధన చేష్టా విశేషంబును గర్హించదా రావు ముందు సైతం నంపక మృత్యులెంచుకొని పోయి నేన దేవిన జ్ఞానం మన దంపితి రావణకు నాకంటే రావణుండే యోగ్యంత మేలు వాడయ్యే ఆ రావణుడు ఆమెను తీసుకుని వచ్చి అశోక వనములు పెట్టినాడే గాని ఏమీ చేయలేదు. నేను మాత్రము యజ్ఞ చేత దహించినాను నాకంటే రావణుడే రామునకు ఉపకారి సుమంగా నేను నరేశ్వరులకు రామలక్షణులతో నేమని సంభాషింపుడు ఆ రామలక్షణులకు ఏమని చెప్పవలి ఇప్పుడు పోయి అమ్మహాత్తుల సమ్ముఖమున కుదరటి కంటే నాకెత్తడ జలంబులంబడి అయిన చిత్తులో నుడికి అయిన పాశంబుల చేరుగొని అయిన విషంబురోలి అయినా సముద్ర చరంబులకు మహాసత్వంబుల మదీయ శరీర మాంస ఖండంబులు సమర్పించి ఈయన ప్రాణత్యాగంబు సే తరికోదయం వై తోతుతున్నది. ప్రకారంబుల వీళ్ళై చింతించుతున్నప్పుడై అని నందనకు వైదేహి కుశలంబు తెలుపుతూ కొన్ని శుభ నిమిత్తంబులు దోచినా అని ఆలోచిస్తూ ఉన్నాడాటి హనుమకు సీత కుశలముగా ఉన్నది అని చెప్పినట్టుగా శుభ సూచములు కొన్ని గోచరించినవి. అకట తప్పు దళంకి తినత్తేజమున సురక్షతయము మహీపుత్రి విహోత్రుడు తప్పింపజేయంగ నోపడు ఆ చాలా తప్పు దళంచినాను సుమా నేను అగ్రిహోత్రుడు ఆ మహాదేవిని ఏమి చేయగలడు. అగ్ని ఏమి సేయంగ నోపు ఆ అగ్నికి అగ్ని కదా ఆమె అగ్నిహోత్రమునకు అగ్రిహోత్రం అటువంటి ఆమెను అగ్రిహోత్రుడు ఏమి చేయగలడు. జలజాక్షిపుణ్యమున నిందు గయైన ప్రచండ కీలు కీలాజని తొగ్గ బాధకు దలంగక నాశము నందకే తేజోజీశాలిని సుఖము తొంపు వహింపది గంటి అట్టి ఇర్వీగిని నాశముందేనని రెత్తదలంచిటి నెర్తవెరినో ఆ ఏ దేవి యొక్క అనుగ్రహం చేత నా తల్లాంగూలమునందు మండుతూ అగ్నిహోత్రుడు నన్ను ఏమీ చేయలేకపోయినాడు. అట్టి మహాదేవిని అగ్నిహోత్రుడు కాల్చినాడు అని చాలా తప్పు ధరించినాను. నా వంటి వెర్రి వాడు ప్రపంచమునందు ఇంకొకడు ఉండడు. అరయగనెవ్వడి జగములన్నీ నొగ్గట కల్పుతాలి ఇంధర్ని వేడుకొంట నతంబితుడై కొడు చైత్యముంది గురుతర దీక్షవాలమునకుందన వేదిని సోపడయ్యే లోకములన్నీ దహించినాడు గాని అగ్నిహోత్రుడు సీతామహాదేవి యొక్క వాక్యము చేత అనుగ్రహము చేత నన్ను ఏమీ చేయలేకపోయినాడు. ఆ కరువలి శుద్ధమై మణిగాసుల చేయగనెట్టులో పెరిగే ఆ అటువంటి అగ్రిహోత్రుడు ఆమెను ఏమి చేయగలడు అని బహుప్రకారములు వైదేహి ధర్మ ప్రభావం ముదలంచి చిందించినప్పుడు అని ఆమె యొక్క గొప్పతనాన్ని తలంచి ఆలోచిస్తూ ఉన్నాడు. హనుమంతుడు మహాత్తుడగ్గడ ఎద్ది దాటి లంకకు వచ్చి ధరణి సుతను విభుని సందేశంబు వినిపించదను జల పెట్టండు నాగిలో నొక్కడంకి లంగోల ఉన్నచే లంకాపురము గడిచిన యజ్ఞా గేహములన్నీ భత్వంబు చేసి పతే మనోహారిని యగు సీతను దహింపడయ్యన ఎంత చిత్ర మనసు నందంత విని మీది రోజు ఖచర సిద్ధముని పతంగా మరు దహిందయచ్చ ముదర వాక్యంగులు వెనక వచ్చిన తని వేణులరా అట్టి సమయమునందు వినపడుతూ ఉన్నవట దేవతల వాక్యములు. హనుమ ఒక్కడే ఈ లంకకు వచ్చి సీతామహాదేవి వృత్తాంతమంతా తెలుసుకుని ఆ అశోకవనమంతా భంజించి రావణునితో మాట్లాడి లంక యావత్తు తగలబెట్టినాడు గాని సీతామహాదేవి ఉన్న వనం మాత్రం తగలబెట్టలేదు. ఆమె క్షేమంగా ఉన్నది ఎంత ఆశ్చర్యము అని
చెప్పుకుంటూ ఉన్నారు. ఆ వాక్యములు చక్కగా వినపడ్డవి హనుమకు. ఋషి వాక్యముల చేతను శుభశకునమునముల చేతను జనక జగశలమునన్నదని నిశ్చయించి ఆ వారి వాక్యముల చేతను శుభశకులు తనకు కలిగిన శుభశకునముల చేతను సీతామహాది క్షేమంగా ఉన్నది కదా అని తలంచి అదే ప్రత్యక్షముగా సందర్శించి ఎనగ్గుమని రాముని ఎత్తుకుదని ఎదగాని తలంచి పోయి ఆ ప్రత్యక్షంగా ఆమెతో మా తూచి మాట్లాడి వెళ్లిపోదాము అని తలంచి నిజభుజాబల విధ్వంసత మహీరుహసన్న మండలం పైన అశోక వనమునకుదని తన బలము చేత విరచబడిన అశోక వనమునకు పోయి మారుతి గంజ మారుత కుమారుని పైన నుగంబజెత్తి పెన్నాదక సీతలుండవు కుమారుని సారి కుమారు తప్పు నుంచి చెక్కి దంగతము సేర్చి సుపన్న విచిన్న శిశిపా భూరుహమన్నోల మందు గడు బొక్కుతున్న విదేహ పుత్రికన్నా హనుమ వెళ్ళి చూచినాడట మహాదేవిని ఎలా ఉన్నది అంటే చెక్కడ చేయి చేర్చి సీతో భవ హనుమత అంటూనే ఉన్నదట అప్పటికి. ఓ అగ్నిహోత్రుడా, ఆ హనుమ యొక్క తోక ఎందు చల్లగా ఉండవలసింది అని అంటూ ఏ ఉన్నదట ఆ మాటలు ఆమెను చూచాట హనుమ. కని సంభ్రమమున వందనమనదించి మహీజ దైవ యోగమునై అనరాత్రుల గ్రాగక శుభమున మొక్కడు నిన్ను మరల బడగంటిని నేను తన్నా పోయి పాదముల మీద పడి ఓ తల్లి దైవానుగ్రహం చేత క్షేమంగా ఉన్నటువంటి దేవర వారిని దర్శింపగలిగినాను నేను. అదవిని భూమి పుత్ర హృదయం వల నిండిన రాకపోరమయ్యన వెలుగుబ్బి పారినటులాదట గమ్మల భాష వర్షముల్ వినుక సారి సారకు బలీముఖవయుని గాంచి రామ భక్తను మదిలో తలంచి అనురాగము తేట పడంగనిట్లను చూచి హనుమను చూచే వరకు ఆనంద పరవశైపోయిందట. చూచి రాముని తలంచినటువంటిదే ఏమంటది హనుమకు తను జనెక్కముగ భాగము నీ అది ఒకటి నీ ఒకండవే రఘుభక్త కాయముఖ నమ్ముక దిప్పుక చాలు పుణ్య గౌరడవు. ఓ హనుమ, నీ ఒక్కడవు చాలునయ్యా రామ కార్యముని యావత్తు కూడా చేయటానికి. నీటి కీర్తికి గరంబు బలం ఇది ఎట్లు చేసతో రవికుల వాక్తి సోములకు రాము నిన్నెట్లు గోచరు. నీవు కీర్తి వహించవలసిన సమయం వచ్చింది కనుక నన్ను ఆ రాముని ఏ ప్రకారంగా కూరుస్తావో అది యావత్తు నీ బాధ్యత సుమాంగే. అంటే హనుమ ఏమంటాడు, హనుమను నీవు సంధ్యముమాని సుఖస్థితి నుండి మేను వేసని పది తోడు నీ విధము సర్వము సొంపుగా విన్నవించి తోకొని తల్లిదంతునంతు కపికుంజరు దత్తమ భక్తి తోడ వందన మరణించి వేగ పయనం పయనం మనకు ముఖుడయ్యనయ్యడం. ఓ తల్లి, క్షేమంగా ఉండవలసింది, నీకేమీ భయం లేదు, నేను వెళ్లటమే ఆలస్యము, రామునితో కూడా మరల వస్తాను సుమా. కనుక నీకేమీ భయం లేదు, ఉండవలసిందని చెప్పి ఆ గమనోన్ముఖుడైనాడు. పోయిపటి గగనములు వరైతున్న చెత్త చివరికెక్కుతూ ఉన్నారు కోతులు కొద్దిగా వాటికేమి లెక్క పైకెక్కుతూ ఉన్నారు. వారు వమ్ముల మట్టు పెరగన వారి శైలము లెక్కినెక్కుతూ బర 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 పర్వతముల మీద ఎక్కుతూ ఉన్నారు కొంతమంది. కొమ్మ కొమ్మకు దాటి ఫలములు కుసుమములు నిలబడక తలుపుతూ ఈ కొమ్మ మీద నుండి ఆ కొమ్మ మీదకు, ఆ కొమ్మ మీద నుండి ఇంకొక కొమ్మ మీదకు దూకుతూ ఫలములు పువ్వులన్నీ కూడా రాజ్యం వేస్తున్నారు. కొన్ని సార్లు సింహ వరాహ మృగములు మొదలుతూ వరాహములు సింహములు మొదలైన మృగములు అన్నిటినీ కూడా తోలుతూ కుసుమ రసములు గోలు సత్యలు కొద్దు మతున్న తాలు రేపుతూ బాగా మొదుకును పానము చేస్తున్న తుమ్మిదలన్నిటినీ కూడా రేపి కొట్టుతూ ముసుగు కొన్ని రస దుమ్ము దుమ్మని రోజు సదకల నెగ ఎదుగుతూ దుమ్ము దుమ్మని పారం చేస్తున్న కందిరీగలు మొదలైన తేనెటీగలన్నిటినీ కూడా లేవగొట్టుతూ సరసభూర్తిక వ్యర్థ జంబుర సాల ఫలములు వెక్కనములుతూ మామిడి ఫలములు జంబీరు నేరేడు పండ్లు మొదలైనవన్నీ కూడా నమలుతూ విరుసుకొని వాసింతున్నది కొమ్మిరులు నగముల గిల్లి జమలుతూ గుమ్మ గుమ వాసిస్తూ ఉన్నటువంటి చిగురుటాకులన్నీ కూడా
దృష్టిల్ని పారవైచేది నమలేది. తెల్లి మాటికి వల్లి కొహముల తీగ తీయల్లెక్కి ఆడుతూ బాగా ఉన్న తీగ ఉయ్యలడు తీగల మీద ఎక్కి ఉయ్యాలవుతున్నారు కొంతమంది. చిటి తలమ్మన నుండి జవమున గిరుల తీటికి నెగయ మీటుతూ భూమి మీద నుండి జగన వరయుతున్న పర్వతం మీదకి దాటుతూ వీరి కొల్లకు తేనెలు తమ మెత్తులకు కొంపాట నసగుతూ పైన ఉండి కొంతమంది వరేది కందలేదుగా బోరు ఇదిగో చీర త్రాగవలసింది నేను పోతూ ఉన్నానని కొంతమందికి ఇచ్చి త్రాగించుతూ దూరి కొందరు ఎరులకేటి మధువులు బలిమి ఒక గుడి త్రాగబోతూ ఉంటే రెండవ వాడు వచ్చేది నీ దానిని లాక్కుపోయేది త్రాగేది. కొందరు వెంట గడుపుల నిండదాని ధరిత్తు వహిస్తూ కొంతమంది బాగా త్రాగి త్రాగి ఇక దిగటం లేదు ఇర్రాతం అని పారవేస్తూ ఉన్నారు క్రింద. జిగురు కొమ్మలు పడుతుకొని చెట్టుని నల మేలు చెత్తుతూ జిగుళ్ళన్నీ వెలగదీసి చక్కగా పొరుపుగా వేసుకునేది దాని మీద పడుకుని ఆనందపడుతూ ఉన్నారు. సగటుపటి మధుపాన వస్తుపానము మధు త్రాగిన కారణం చేత మొట్టెక్కి ఒకటి మీద ఓడెక్కుతున్నారు. నడుపు గల సంతోషం వశమున సంతోషం చేత ఒకడు కుదాల మీద ఒకడు ఎక్కి ఎంత ఎత్తున్నానో తోడించా అంటూ ఉన్నాడు. కరువు తీరక మాటి మాటికి గమ్మతేని ఎలా అని తొక్కుతూ కరువు తీరేటట్టుగా కమ్మనా తేని యావత్తు త్రాగుతూ సురభ మధు వాసనలకై కొన్ని సుదీయ కాత్మన చెత్తమెత్తుతూ మనోహరంగా వేస్తూ ఉంది కనుక వాయు ఫలములు పుష్పముల వాసన చూసి ఇది సొంపుగా ఉన్నది వాయువు యొక్క పరిమళము ఆనందపడుతూ గగనానికి ఎవడు ఎంత దూరం వేస్తాడో వేయవలసిందని గిరాట్ వైద్యుతూ నిన్నుకొని పరివేషమున్న మెంట దోకలు తృప్తి ఆడుతూ పరివేషం చూసి నీరు చుట్టూ గుడి ఎలా కట్టును ఆ ప్రకారంగా తోకలు తృప్తి ఆడుతూ గందు మీరు సమస్వతం వల్ల గణశ సంగీతములు పాడుతూ శంకరాభరణం పాడదాము నీవు పాడతావు నేను పాడతాను నేను అలా ప్రజలుతూ ఉన్నాను పాడడాని ఇద్దరు కలిసి రాగాన్ని ప్రసాదించి పాడుతూ ఉన్నారు. పరవశత నందరుల గౌకిట పట్టు మోముల మధుములు మీకు ముఖముని గట్టిగా పట్టుకునేది నీ నోటి నిండా తేరు లాగేది ముఖం నిండా ఊసేది ఒకని వీపున చేతులది ఒకని నత్తక మత్తరింపుతూ ఒకని మీద వీపు మీద చేసి వీడు మా అన్న నీ కోటి సౌభాగ్యం పనికిరాడు అంటూ ఉండేది. ఒకని చేకొని తేనెలు వేదకని కిమ్మని హెత్తదింతుతూ వాడికి అందలేదు కాబోలు ఇరా తేనె కాస్తా అని ఒకనికి హెత్తదింతుతూ గలకి కరతాళస్తున్నప్పుల గలకి వేటుకు నృత్యమాడుతూ కరతాళములున్నవి చేతులు కొట్టుతూ నృత్యములు చేస్తూ చేయుతూ ఒకని కమ్మలను ఒకటి మోయిస్తున్నప్పుడు దాగిలి మూతలాడుతూ గభాన్ని వచ్చేది ఒకడు కన్నులు మూసేది మూసిన వాడెవడరో చెప్ప ఎవడా చెప్పమనేది. ఒక కన్ని గట్టిగా పట్టుకుని పరిహాసము వాక్యములాడుతూ పాటమున్న త్రాగటానికి ఒకరికన్నా ఒకరు ముందు పోయి త్రాగుతూ ఒకని మతమున్న వ్యక్తి నిందుకుని ఒకని మతమున్న కూర్చి నవ్వుతూ ఒకరిని వెక్కిరించుతూ ఒకరిని చూచి నవ్వుతూ ఒకని నలక నిరస్కరించుకుని ఒకని తీసి బహూకరించుతూ ఒకరిని తిరస్కరించేది ఒకరిని బహూకరిస్తూ ఉన్నారు. ఒకని తిట్టుతూ ఒకని కొట్టుతూ ఒకని చూచి నిరాకరించుతూ ఒకరిని కొట్టుతూ ఒకరిని తిట్టుతూ ఒకరిని నిరాకరించి అందరు గుమగోటి మేఘములకు భయదా భటులు చేయుతూ అంతా ఒక్కొక్కసారి 20 మంది చేరేది ఒక్కసారి పెద్దగా అరచేది. అందరు సమ్మతం ఉన్న అంగతుని కలిసి అంతా కూడా అంగతులు చూచే
అరే మహానుభావా నీ వంటి మహాపురుషుడు లేడు అని ఫిర్యాడుతూ ఎన్నకెంత నితాంత సౌఖ్యం దొరుకుమని కొడుకు ఫిర్యాడుకో. ఎప్పుడు కూడా ఇంత మనోహరంగా తేనె త్రాగలేదు ఫలములు తినలేదు అని ఆనందపడుతూ తెలుసుకుని సన్యాత మార్గము వేడుతూ సంతోషించి చేసినటువంటి ద్రవ యావత్తూ పోయేటట్టుగా త్రాగుతూ విహరించుతున్నప్పుడు విధ్వంసన పట్ట కొట్టన రసమైన వనంపునాలో ఇంటి మధు బాలకులు దరిమగత్రేరుకులై కోపాటోపమున వానములను దొడరి వానుల చేత సంగపడి వచ్చి అంగములతో పరపించి నడిముకుంటాంటి సీతామహాదేవులకు నమస్కరించి రామునకు కేలు చేతులు రెండు జోడించి ఎదురుగా కూర్చుని ఏమంటాడు నరవరణీ శాసనమ్మని భూమి అగస్తం మరీ కమలను దాటి సమస్త శక్తిని నరుకూ యోజనములవేగించి ఓ స్వామిని యొక్క ఆజ్ఞ చేత దగ్గర దిగులకు పోయి మహేంద్ర పర్వతం ఎదురుండి లేచి నువ్వు రాముడు సముద్రం ధరించి లంకలో ప్రవేశించి నొక్క కొండపై నిన్ను ముట్టి ఆ కండలుని పొదంబు ప్రేడించు నగదంబు గంటి పోయి ఓ కొండ మీద దూకినాను ఆగాగా కొండ మీద ఉండి తోడుగా దేవేంద్రుడి యొక్క అమరావతి కన్నా సొంపైన ఒక పట్టణం ఉన్నది దాని మీద పర్వతం మీద వీడు వెనుము లంక అనావిస్తుంది గంతు దాని నభినాథు దగ్గరతో విభుడు దొట్ట చిత్తులు రావము ఒకటి గలరు రాజకులేశాంగి దాని పేరు లంక అంటారు విశ్వకర్మ నిర్మితమైనటువంటిది దానిని పరిపాలించేవాడు మహాబలవంతుడైన రావణుడు ఆ పొరుగు తొచ్చి నేను దశాక్షనంటి పొరుగు చెంగటములు విస్ఫుట విస్ఫుర దశోకవనములో నన్న యొక్క సువర్ణ పత్రమయ చేసుపాతలు మూలమందు నేను ఆ లంకలో ప్రవేశించి లంక యావత్తు శోధించి అతని ఉద్యానవనములందు ఆ మనోహరమైన ఒక శిశుపా వృక్షం యొక్క మొదట నివేదిక మీద అనసనౌరకు సంభవాయాసుఫలమునగలిహారం లేని కారణం చేత శరీరమంతా కూడా సృష్టించుకోగా నడలేని చెమత చెత్తడి దోచి జనధూలి పరివ్యాప్తి మాలిన్యమందంగా చెమట చేత తలసి తుమ్ముఖమ్మని కారణం చేత మాల్యము మాలిన్యము చేత కూడినదయ్యాగిడింతు చెట్టు సకలచే గంగిన వదనాంబుజమును వైవన్యమతవాంగా మహావేడిని తూర్పుల చేత ముఖమంతా కూడా కమలి వైవన్యము చెందగా యోగ చతుర్థతాపరోదనమున గెరలి నేత్రముల రక్తమ చలంగా ఎప్పుడు నిన్ను కూర్చే బాధపడుతూ ఎట్టుతున్న కారణం చేత నేత్రములు ఎర్రగా అందగా మాటి మాటికి రామ రామాయటంతు గనుల నక్కులు నింతు కఠిన భూమి తయ్యపై మేలు వైతే తుషార సమయ నలిని కైవలినున్న జానకిని గంటి మాటి మాటికి హా రామ రామాయని వాపోతూ మంచు కాలము నుండు కదా నల్లి తామర కాడ ఎలా ఉండును ఆ ప్రకారంగా సోపకు తప్పి కఠిన నేల ఎందుకు వచ్చి ఉన్న సీత మహాదేవిని సూచనానయ్యా చక్కగ తన్ను దైత్యమని తలుపులు సూపుల తోలనాడగా అనేక మంది రాజుల స్త్రీలంతా కూడా కఠిన వాక్యములు పలుకుతుండగా కంపి తంగి ఎక్కడ నన్న నా పదల కగ్గము చేసిన దైవమంతు దాడెక్కిడి చెయ్యి చెట్టి బలు చింతలకు దాచినంతయు దైవం ఆ ఇంత బాధ పెట్టినా దైవాన్ని అతి వర్తించలేదు కదా ఎవరు అని చెక్కడ చేయించి బాధపడుతున్నది పలికించి ఏను మెల్లని అడుగుతూ నిక్షాపోస విఖ్యాతిని దన్న రసాయన బహుదత్వ వనపతి ఒక కొత్త సేపు వర్ణించి తగన్న దూచి చెట్టు మీదనే ఉండి ఎలా ఓదార్థమైన యోచించి మీ కోసం దేశ భాష చేత మీ యొక్క చరిత్ర ఇచ్చాకు చరిత్ర యావత్తు కూడా చక్కగా పాడినాము నీకు సుగ్రీవులకునైన నెయ్యమును మహాత్ములైన రాముడు పంపనరుగు నుంచి నాటనని సర్వంబు వెనకము చేసి ఆ తరువాత రామలక్ష్మణులు సుగ్రీవులతో స్నేహం చేయటము ఆ వారిని సంహరించి కవిరాజ్యములకు పట్టాభిషేకము చేయటము సుగ్రీవుడు వానరులను సమస్త దిక్కులకు పంపటము
మేమంతా చాలా దుఃఖపడి లక్ష్మణ సైతంబుగా ముచ్చింత సేపు రోదనంబు చేసి సుగ్రీవునవలోకించి ఆ లక్ష్మణుడు రాముడు ఇద్దరు కూడా కొంతసేపు దుఃఖించేటువంటి వారై సుగ్రీవుతో ఏమంటారు తల్లికి ఎలా పోదు చేసును ఆ ప్రకారంగా సీత జ్ఞాపకములకు వచ్చిందయ్యా ఈ భూషణ దర్శనము చేత జనగజకీమణి రత్నము జన గుణసే ఈ చూడారత్నమున్నదే తండ్రి ఇచ్చినాడు వివాహ కాలమునందు అవ్వని తామని ధన్యల్ ననక ప్రసాదింపజే రక్త కాంతి ఇప్పుడు రత్న స్థగితమైనటువంటిది కనుక ఈ శిరస్సున ధరించు ఉందును పవన సంతోషుడై పాకసాధనుండు జనకుల ప్రసంగిని పని సమ్మతమున ఆ దేవేంద్రుడు సంతోషించి జనకునికి ఇచ్చినాడు ఈ దివ్య రత్నం ఇది మనిషేత్త పూజితం విడి కుటీత సంభవం విడి చాటు దర్శనముకుమే ఆపుమేయటము నీటి ఎంత పుట్టినటువంటిది జాతి రత్నమయ్యా ఇది దీని విలువ ఇంత అని చెప్పటానికి జనను తమకు మజ్జనకుని జనకుని కనుగొన్న నాటి సంతోషము నా మనమునకు కలిగినేది ఎనుకోమని దర్శనమున చదవరియా తీరిన సూచన కారణం చేత ఇప్పుడు చూచే వరకు మా మామ జనక చక్రవర్తిని మా తండ్రి ఈయన దశరథుడు ఇతరు జ్ఞాపకమునకు వచ్చినారయ్యాసుతీమణిప్రవరెప్పుడు మత్పయైన సీత గొప్పన ఒక చెల్వ సంకృపు సమున్నతి కంటి వసించి ఉండగా ఉన వసతీ కన్నులను ముందుకు మరి ఆ ఎప్పుడు శరస్సు నందు ప్రకాశించుతూ ఉన్న కారణం చేత ఈ రత్నం చూడగాని సీతను చూచినట్లే ఉన్నది సుమా నాకు ఈ మణి దర్శనమును మధ్వాన్ని సంపత్తి భంగిదోచం కోమలి ప్రత్యక్షంపగ నీ మణి కనుగొని భాగ్యం దర్శనం చేతనే ఆమె గోచరించినట్టుగా ఉన్నది కాని ప్రత్యక్షంగా ఎప్పుడు భోజనించే భాగ్యము నాకు కలుగును అనుబలికి వెళ్ళి హనుమంతునవలోకించి అది మరల హనుమంతుని చూచి జనగ జనుగానగా ఇంటి చాదు తీపతి ఎందుకు తెలుగు నిమ్మని నక్షతముగని గుడుగనుగొని నక్షతాది గంట దొక్షకను మెచ్చి నాకు ఆకూల ఓ హనుమా ముద్రిక ఉన్న రేపు చూచినాను గాని ఆదును చూడలేకపోయినానే ఇంతకన్నా దుఃఖకరమైన విషయం ఏమిటయ్యా నాకు నను బాధ యొక్క మాసమని ఉండదు నన్ను బలికి మానినియే నా వనజాతి వాసిమైన జీవం పథకాల నగటవయ్యా ఒక మాసము జీవిస్తాను అని చెప్పింది మాదినితో కాని నేను ఒక క్షణ మాత్రం కూడా బ్రతికేటట్టు లేదే నాకంతా అవే ధైర్యం కలదు మరియు ఆ మరి నీ నా విరహము చేత బాధపడుతూ ఏమని నీకు ఆ వచ్చేటప్పుడు చెప్పిందో ఆ మాటలు చెప్పవయ్యా హనుమయ్యని పలికినందనుందా రఘునందనంతో జనక నందని సంభాషితం అంటే వాక్యం చెప్పిందో అని నీ వరుసగా చెప్పడానికి ఆరంభించి చెప్పినాడు హనుమంతుల్ని నిర్ణయించిన పెళ్లిని విని రఘుమూ సంతృష్టాంతరం ముండి ఇక నీటి కథా వృత్తాంతం విని చూడని అయ్యో నాని గారికి సమాధానం చెప్పా ఓ ఆంజనేయులు రామలక్ష్మణులు ఎలా వస్తారు ఆ రామలక్ష్మణులు ఎలా వస్తారని అడిగింది అంటే తల్లి నాగలక్ష్మి చేసిన వాళ్ళు వానరులు ఒక్కరు
మొట్టమొదటి పంపిన ఎవరినైతే తీసుకోవాలి కదా, నేనే ఈ సముద్రములు దాటి వచ్చే వానరులు రావటానికి ఇంకా సందేహం ఏమిటి? ఆ రామలక్ష్మణులు ఎలా అవుతారు అంటే ఆ యువరాజు మహాబలవంతులు ఉన్నారు, ఆ రామలక్ష్మణులు ఇద్దరు ఎక్కువ వస్తాను లేదు సముద్రం దాటడం నిర్వహించలేదు అని చెప్తాను సుమా అని ఆ లంక విషయము ఆ జరిగినటువంటి విషయము యావత్తు ఆ వశీకరములు
లోకపీకనమ్ములు కథమ్ములు సాటి చేతి పొలచిన దాచుకుని పుటగాయున్నై తరుగించిన పవనందున గాఢములుగా పరిరంభించి ఆ ఆశ్రితము ఆశ్రితు లేనటువంటి వారికి సమస్తము ఇచ్చేది శత్రువులందరినీ నరిచేది లోక రక్షణములు ఉన్నటువంటి పవిత్రమైన హస్తములు దాచి ఆ హనుమను ఒకసారి కౌగిలించినారు. కానీ ఓ సుగ్రీవు మహారాజా ఆ సముద్రము మరి అపారమని చెప్పుతున్నాడు కనుక ఈ సముద్రమును ధరించి వానరులతో ఆ వంకకు పోయేటట్లాగయ్యా. అంటే కంటముఖ తెచ్చి సుగ్రీవు మహారాజ ఏమంటాడు రాములకు కనుకుల సార్వభౌమరిపు మత్తన శాలిని నెట్టు బొంకున మొనగిన సప్రతాప మహిమంగుడు పేటి సంపదం భరుడవు నీవు దాకుతనికై వరి నేను తప్పించిపోవో రామ మహాపురుషుడు పరాక్రమశాలివే లోకం రెండు ధరుడు అటువంటి నీవు సామాన్య మానవుని మాదిరిగా బాధపడతావేమయ్యా. ఆ పరితాపముల ఈ దుఃఖాన్ని వదిలిపెట్టవయ్యా. కృతజ్ఞుడు నాడే మేలు చేసిన వారికి కీడు చేసేవాడు కదా, కృతములు ఎలా మరచిపోతాడు ఆ ప్రకారంగా మరచిపోవయ్యాడు. ఆ సీతామహాదేవి క్షేమంగా ఉన్నది అనే యొక్క వార్త వినపడ్డది మనకు అది చాలు. రావణుని యొక్క విధానమంతా తెలిసింది. ఇది ప్రమోద కాలమై తనకుగా నిలక్షణాంతగా దుఃఖ కాలము కాదు ఆనందకాలమయ్యా రామ, ఇక దుఃఖపడవలసిన అవసరము లేదు. అనఘచారిత్ర శోక పర్యాకులు వీరు దుఃఖాహి హీరుడునైన వారి ఎహిల కాయ్యములు నశించునగా శుభములందరు నగలినే ఆ ఎప్పుడు దుఃఖపడేవాడు వీరుడు ఉత్సాహహీనుడు ఉత్సాహము లేని వాడు అఖిల కాయ్యములు నశించు అటువంటి వారికి కాద్యములన్నీ వాటంతులవే నశించుకోడు. అనగా శుభములన్నా ఆ శుభము శుభములన్నీ వాటంతుల కదే పోయి ఆపదలు వద్దును అటువంటి వారికి మా చూడవయ్యా వానరులు ఎంతమంది కోరుతున్నారు వీరంతా సమర్థులు. భవదర్థమందు నిష్టడగతి ఉంధిలోనైన దుఃఖమంతు కలంటి ఎంతవారు దేవన వారి విషయము అగ్నిహోత్రములో ప్రవేశించలేదు అంటే ప్రవేశిస్తారు వీరు. అరయన వీరి గంగన నాటి నవత్యము గెలుపు ఆ వీరిని అందరినీ దోస్తున్నట్లయితే రావణుడెంత వారి సైన్యమెంతయ్యా మనకు జయము ఉన్నదే మనకు ఇక్కడే కనబడుతున్నది. కోరగ్రాహకులైన కమఠ కోరోరకమైన పాఠో రాజున్నది అదేక మొదళ్ళు తాబేళ్ళు జలజంతువుల చేత కూడిన సముద్రములు ధరించి లంకనే బాధ లంకలు బట్టి ఆ లంకకు పోయి ఆ లంక యావత్తు లంకలు బట్టి పంచముగులు వడి నుంచి సంపాదయానికి తెచ్చి ఇచ్చడము దేవా రావణును సంహరించి సీతామహాదేవిని తీసుకుని వచ్చి నీకు ఇస్తాను గురుక చెంత ఎందుకయ్యా ఓ రామ. అది నరమ ధనాయ గాథముకు నవరుణాలయమునకు చేతులు కట్టినంతనే ఆ గాని ఎలా ధరిస్తామంటావా సముద్రానికి కత్త కడతామయ్యా. లంక సంవల్లని గాని లంక చెందినప్పుడు నీ దుర్పుండు పంచదం దర్శన వాడుగా నిఖన తావక తీయక రాజ సంహతి కనుక సముద్రానికి కత్త కడతాము కత్త కట్టిన తరువాత రావణుడు సచ్చినట్టే అని ఎంచుకోవయ్యా అని ఎంతో సేపు పట్టదు. సేతు మనసు లంకాపకం చుట్టూ ముట్టుకనే తడవు గాని మహీవృత్తం సపంచి వదను సచ్చిన వాణిగా మజితలంబు దానికి సముద్రానికి కట్ట కట్టడము లంకలో ప్రవేశించదని
ఇదే కాలముకు మమలుతాడు. ప్రవేశించినాము అంటే రావణుడు చచ్చినట్లే సీతా మహాదేవి మీకు దక్కినట్లే. భూపవగంజన దీపతియకు సముత్రులకు స్వస్థబుద్ధి చేత రస్సుదాతులకు ఆలోచనము చేయుమో. ఆ మహాపురుషుడు జగదీశ్వరుడు కనుక ఆలోచించవయ ఆ సముద్రాన్ని దాటటానికి కట్టగెత్తటానికి ఏమిటాని ఆలోచించవలసింది. అనేకములధిక బలులు కామ రూపులు శిలాఖండ పాతకు వృత్తినరులను నిర్మించెదరు. అనేకమని వానరులంతా కామరూపులు ఏ రూపము ధరించవలను అంటే ఆ రూపము ధరిస్తారు. ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోతారు. కావున నీవు శోకం దక్కి విజయమూలం పైన కోపం అవలంబుమని పలికినా. కనుక ఈ శోకమున్నదే ఇది విడిచి అంగీకరించవయ్యాంగ సభద్రవయ్యుండి ఇలా బాధపడటం అనేది బాగా ఉండలేదు. పరమార్థ విధంగా రాకుండా హేతు నష్టములైన శక్తి కొలుకులకు ప్రతిగ్రహించి ఆలోచించి అని చెప్పగా వాక్యములు విని ఆనందపడి కపిన్ రాతపోవల విశేషములైన సేతు బంధం గానించి సగంబల శోషింపు చేసి నెక్కడం వలనైన సముద్ర లంఘనం హనుమానూపలము చేత గాని దివ్యాస్త్రముల చేతి సముద్రాన్ని ఘోషింపజేసి ఈ వానల సైన్యాన్ని అవద్దు నడిపిస్తాను. అది అక్కడ నిమ్మో పొరుల గగం లంకాపద ప్రకారం వెట్టిది. కాని ఇంకా లంక ఏ ప్రకారంగా ఉన్నది ఆటుకూట పర్వతం మీద ఎలా ఉన్నది దాని విషయం చెప్పవలసింది. నీవు ప్రత్యక్షముగా దూచి వచ్చినంతయో నీవు ప్రత్యక్షంగా దూచి వచ్చావు కనుక లంక విధానం అంతా ఎలా ఉన్నదో చెప్పవలసింది అన్నాడు. దానిని హనుమంతుడు రఘుభూ వల్లభు తోట వాక్భూతి రావణ భుజి పాలితలంకా విభవత్సలన తెలియగా అంటే రావణ పాలితమైన లంకా విషయమే అవద్దు కూడా చెప్పదలించినాడు హనుమయ్యందమును తప్పుడు నాశ్రయించి నైతిన వరమున్న భంగియు వలోక విభాగము తప్ప కౌశలమును వృత్తి జన్మమును వల్పక ద్వార విశేష వైఖరి జమన జనత చెత్త గింపును సర్వము ఏర్పడవేనించగలవామా. ఆ పట్టణము పెట్టుతారము దానికి ఎన్ని ద్వారములున్నది ఎన్ని కోట పురుషులున్నది ఎన్ని కోటలున్నది దాని గుర్తి కష్ట ఇచ్చిదు ఎలా రక్షిస్తూ ఉన్నారు ఆ లాభుడి మీద ఎలా పరిపాలిస్తూ ఉన్నాడు ఆ విషయమంతా చూశాను వినవయ్యాక వేద్యమై తనను నమ్ముది దక్షిణి విశ్వకర్మ సముద్ర మధ్యమునందు ఆ లంకను బాధ్యత విచిత్రములుగా నిర్మించినాడు. దేవతా నగరి అయిన అమరావతి కంటే సొంతుగా నిర్మించినాడు సుమా పట్టణాన్ని. సురిచత భంగి నప్పును చుట్టూను మొక్కకి నీళ్ళు వచ్చ సుందర రుచి బలుతు హేము వర్ణం కులపై నలభ సమాగత స్వద దని సైనికాలి వదిలో ఒక చేయు నమాటి ఎత్త భీకర దూషన్ మతి భ్రమణ కాటి మహోపల బాణయంత్రములు పునర్వసు ప్రయాణము సేతమైన నా దయ్యను నందనుందనో లక్షణం ముక్తాహులై ఎత్తను మనకి ఇవ్వుదిరి. వారిని చూచి రామచంద్ర స్వామి ఏమంటాడు. రుచిరమ్ములకు ఫల ప్రతియమ్ములను తేజీయలు కందమూలములు తగిలి స్వాదు సల్ల పూరిత జలాశయములు శోభిల్లా కంటకములు తెరలు కథమమ్ము పల్లమ్ము మెరుగులు పల్లెలు పట్టణములు నాశమంగులు కలుగుకుండా వన దుర్గముల ఎందు ధనవేళ దానవ బాధల చేపు పడకయుందా నట్టు శుభదమ్ము నరయుతు నట్టి జనులు ఘోర వ్యక్తమాలు ఒక లక్ష గులువ సైన్యతడికి మొంగలి అయితే నైక తీరు నేను నప్పు చేయుడు. బయలుదేరబోతూ ఉన్నారట శుభ లక్ష్మీ బయలుదేరబోతున్నారు. ఇక
గంధమాదనుండు సైవార్షం ఉన్నది ప్రకా రక్షిస్తూ ఉండవలే ఈ హనుమ మీద ఎక్కిన వాడనైంది కదా ఐరావతము ఎక్కి ఎలా వచ్చునో ఆ ప్రకారంగా మధ్య భాగము నందు వస్తాను రక్షనుండు సర్వభూ నాగారూహుండైనకు పేరు లక్ష్మణుడు అంగతుని మీద ఎక్కి కుబేరుని మాదిరిగా నా వెనుక భాగం ముందు రాగలడు నిర్దేశించిన సమీపవర్తి సుగ్రీవుణ్ణు రాముని వచ్చిన యోధాధిపతుల కాగ్గాపించినా చెప్పగా యోధాధిపతులందరినీ పిలిచి ఆ ప్రకారంగా ఆజ్ఞాపించినాడు సుగ్రీవుడు అద్భుత శైల సానువల ఎందును తద్గుహలందు రక్షకోటముల ఎందు నిర్జన తటం వల ఎందు వసించి ఎన్న భీకర హరియోధకులు సమత కౌతుక నదుల మీద పదముల మీద కోటలు ఎందున్న వానరులంతా బయలుదేరినారు గుంపులు 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 గట్టి ఆ రామ సన్నిధానములకు వచ్చినారు బయలుదేరటానికి ఎట్లు కూడిన బలముల నేక కోటులు అద్భుతములు తనుగొలు నర్కతలయ లక్షణో చేతుడైతే లక్షణాన్వితుడు రాముణ్ణి శుభవేళ తండులెనలే ఈ ప్రకారంగా అనేక కోట్ల వానర సైన్యం తన్ను సేవిస్తూ ఉండగా ఆ లక్ష్మణాసు సుగ్రీవాదులు తన్ను కొలిచి ఉండగా శుభ ముహూర్తముందు బయలుదేరినాడు చంద్రోదయ సమయ భున్నమాను మహాంతూ చంద్రం చంద్రోదయం అయ్యే సమయమునందు సముద్రములు ఎలా భూర్ణిల్లునో ఆ ప్రకారంగా